best. नमस्कार अभी ना पेर कृष्णमोहन नेनु तेलुगु चलनचित्र दर्शक संघ में सभ्युण दर्शक संघा जॉइंट सेक्रेटरी मुख्य डायरेक्टर्स असोसिएशन नीचे क्रोत वाला नल्बर अवकाश जी चाल सतोष अंदर ने एपिसोड दाने विषय में प्रत्येक श्रीमती सुनीता गारी मरी मन प्लान बी डायरेक्टर अंड इन वन आफ द पार्टनर प्रोड्यूसर केवी राजमोहि गारी स्पेशल थैंक्स मेम కొత్త డైరెక్టర్లకి మాకు విజిటింగ్ కార్డ్ లాంటిదండి ఇది మమ్మల్ని నలుగురిని ప్రోత్సహించి మాకు నలుగురికి అవకాశం ఇవ్వడనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ థాంక్స్ టు సునీత మేడం అండ్ వెంకటరాజ్ మహన్న థాంక్యూ వెరీ మచ్ సినిమా చాలా బాగా వచ్చిందండి మంచి పెద్ద కాస్టింగ్ ఉంది చాలా బాగుంది త్వరలో మీ అందరి ముందుకు వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం మీ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం థాంక్యూ వెరీ మచ్ హై మూడో కన్ను ఇది రాజమహి తన ప్రొడక్షన్ చేస్తూ సునీత గారు ప్రొడ్యూసర్ ముగ్గురు డైరెక్టర్ల తో కలిసి కొత్త కాన్సెప్ట్ కొత్త పద్ధతిని ఎన్నుకొని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అవుట్ చేశారు దాంట్లో కూడా నేను ఒక మంచి వేషం చేశాను నాతో పాటు సాయి కుమార్ గారు కాశీ విశ్వనాథ్ గారు దేవి ప్రసాద్ గారు మాధవిలత గారు ఇంకా చాలా మంది కాస్టింగ్ అంత సినిమా అంత క్రైమ్ థ్రిల్లర్ ప్రతి ఒక్కళ్ళు బాగా ఎగ్జైట్ అవుతారు సినిమా చూసి ఎంజాయ్ చేస్తారు ప్లాన్ బి కన్నా ప్లాన్ బి చేసాం మేము అంతకుముందు దాంట్లో కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయో ఈ సినిమాలో కూడా చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఓ మంచి వేషం చేశాను ఈ రకంగా మూడో కన్ను ద్వారా మిమ్మల్ని కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు కే బ్రహ్మయ్య ఆచార్య నాకు రాజమహేరి గారి అవకాశం ఇచ్చారు మెయిన్గా ప్రొడ్యూసర్ మేడంకి చాలా థ్యాంక్స్ అలాగే మా ముగ్గురు ఇంకా మీ మూడు ఎపిసోడ్ చేసినటువంటి వాళ్ళకు కూడా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నాను సారీ అండి ఏం చెప్పలేకపోతున్నాను సో ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి అండ్ టెక్నీషియన్ నాతో పాటు వర్క్ చేసినటువంటి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ అలాగే పెద్ద ఆర్టిస్టులు చేశారు కాశీ గారు సాయి కుమార్ గారు దయానంద్ గారు శ్రీధర్ గారు శ్రీ సత్య నిరోష గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఇలా వీళ్ళందరితో కలిసి వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ హాయ్ హలో నా పేరు కౌశిక్ ఇవాళ మూడో కన్ను పోస్టర్ లాంచ్ జరిగింది అండ్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఒక మెయిన్ పర్సన్ ఉన్నారు కృష్ణమోహన్ గారు ఆయన నా ప్రొఫైల్ వెంకట్ గారి దగ్గర తీసుకెళ్ళి ఆయన చూస్తే ఆయన నా ప్రొఫైల్ చూసి ఆయన నాకు ఈ అవకాశం ఇచ్చారు థ్యాంక్ యూ కృష్ణమోహన్ సార్ అండ్ వెంకట్ సార్ ఈ సినిమా రాజేంద్ర గారు రాజమహి గారు నిర్మించిన ఈ మూడో కన్ను అనే సినిమాలో నేను కూడా ఒక మంచి పాత్రలో నటించాను ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే ఈ సినిమాకి నలుగురు దర్శకులు పనిచేశారు సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి చాలా ఆహ్లాదకరంగా ఉండేటటువంటి సన్నివేశాలు ఉన్నాయి ఈ సినిమాలో నేను సీనియర్ నటులు సాయి కుమార్ గారు నీరోష గారు శ్రీనివాస రెడ్డి గారు వాళ్ళ కాంబినేషన్లో నేను యాక్ట్ చేశాను ఈ పిక్చరు తప్పకుండా బాగుంటుంది అని నేను భావిస్తున్నాను మీరు కూడా చూసి ఆనందించి మీకు నచ్చితే మరో 10 మందికి చెప్పండి థ్యాంక్ యూ మూడో కన్ను అనే సినిమా వెంకటరాజమహి కథ స్క్రీన్ ప్లే మాటలు అందించారు అలాగే సునీత రాజేందర్ వెంకట రాజమహి కలిపి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మా దర్శకుల సంఘంలో ఉండే నలుగురు సభ్యుల్ని ఈ నాలుగు కథలకి డైరెక్టర్స్గా పెట్టుకుని ఆ నాలుగిట్లకి లింక్ చేసి రాజమహి కనెక్ట్ చేయటం జరిగింది దీన్ని డైరెక్టర్స్ ఒకళ్ళు రాంబాబు ఇంకొకళ్ళు బ్రహ్మాచార్య మూడు మా ఈసీ మెంబర్ కృష్ణమోహన్ నాలుగు సాయి సురేంద్ర తను కూడా మా ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నాడు ఈ సినిమా బాగా ఆడాలి మీ అందరూ ఆదరించాలి వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఉండాలి ఆల్ ది బెస్ట్ వెంకటమహి అంతేకాదు ఈ సినిమాలో మంచి క్యాస్టింగ్తో మంచి టెక్నీషియన్స్ని పెట్టి ఈ సినిమా నిర్మించడం జరిగింది సో వాళ్ళందరూ కోఆపరేషన్తో ఈ సినిమా చాలా బాగా వస్తుందని నమ్ముతున్నాను ఇది త్వరలో సమ్మర్లో రిలీజ్ అవబోతుంది దీన్ని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ ఎవ్రీవన్ నేను మీ మాధవీలత సో బ్యాక్గ్రౌండ్లో పోస్టర్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మూడో కన్ను ఏ థ్రిల్లర్ స్టోరీ అండ్ యా చాలా రోజుల తర్వాత నాకు చాలా ఇష్టమైన ఒక మంచి పోలీస్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇందులో ఒక మంచి ఏమంటారు ఒక మంచి మర్డర్ కేసు అన్నమాట మర్డర్ కేసు మంచిగా ఎలా ఉంటుందంటే చూసేటప్పుడు థ్రిల్లింగ్గా ఉంటుంది కదా అందుకు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్
డైరెక్టర్ వెంకట్ గారు, అలాగే ఇక్కడ డిఫరెంట్ స్టోరీస్ ఉన్నాయి, డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్కి థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సెవెన్ స్టార్స్ క్రియేషన్స్ అనే బ్యానర్ మీద కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనే ఒక మోటోతో మేము మూడో కన్ను అనే మూవీని నిర్మించడం జరిగింది. ఆ మూవీలో ఇప్పుడు డైరెక్షన్స్ అందరూ కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాము. అది షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొని ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్కి జరుగుతుంది. ఏప్రిల్లో రిలీజ్ చేయాలన్న ప్లానింగ్లో ఉన్నాము. ఈయన ప్రయత్నంలో నాకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులు ప్లస్ యూనిట్, మూవీ యూనిట్ అందరికీ, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సెవెన్ స్టార్స్ క్రియేషన్స్ ద్వారా నేను ప్లస్ నా స్నేహితురాలు సునీత, రాజేందర్లు కలిసి ఈ సినిమా నిర్మించాము. ఇందులో మేము ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమా స్టార్ట్ చేశాము. కొత్త దర్శకులను ఇంట్రడ్యూస్ చేయాలన్న మోటోతోని మేము ఒక నలుగురు కొత్త దర్శకుల్ని ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేశాము. ఎందుకంటే ఈ సినిమాలో నాలుగు కథలు ఉంటాయి, అంటే ఆంథాలజీ. సో నాలుగు డిఫరెంట్ కథలు, డిఫరెంట్ ఏరియాస్లో జరిగిన కథలు ఇవి. సో చాలా ఇది అమెరికాలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా నిర్మించబడిన కథ ఇది. సో ఆడియన్స్కి ప్రతి క్షణం ఉత్కంఠ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇది. సో ఇలాంటి సినిమాని, మేము ఒక మూటతో చేస్తున్న సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించాలని, మమ్మల్ని దీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో మాకు కోఆపరేట్ చేసిన తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ సెషన్ ప్రెసిడెంట్ గారు కాశి విశ్వనాథ్ గారు, విఎన్ ఆదిత్య గారు, సో కమిటీ మెంబర్స్ అండ్ మా యూనియన్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన సాయి కుమార్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నిరోష గారు, దయానంద్ రెడ్డి, ప్రదీప్ అండ్ ఇంకా మాధవీలత గారు, ఇలా చాలామంది ఇందులో యాక్ట్ చేశారు. వాళ్ళందరూ మాకు ఎంతో కోఆపరేట్ చేశారు. సో వాళ్ళందరికీ మా ధన్యవాదాలు. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈ సినిమా ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం? యోయో సునీతా కిస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.